జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే వ్యతిరేకత కూడా ఉంది, చాలా పథకాలు రావట్లేదు, ఎస్టీఎస్సీ సబ్కులం నిధులు అంటున్నారు, తర్వాత రోడ్లు అంటున్నారు, ముందు అంటున్నారు. లేదండి, ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తున్నారు. అయితే అవన్నీ కూడా కలిపితేలండి. అంటే ఎన్డీఏ తరఫు నుంచి ముగ్గురు వస్తున్నారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ. ఇప్పుడు వచ్చేటప్పటికి సింగిల్ వస్తుంది. అవును, ఏంటి తట్టుకోకుండా? ఎందుకు తట్టుకోలేరండి? సింగిల్ గా ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళు భయపడి ఎన్డీఏ కూటమి పెట్టుకున్నారండి. మా జగన్ గారు అయితే భయపడలేదు. 175కి 175 వస్తుంది అనమాట. చాలా బాగుందండి. కన్వా గారికి అయితే మేము ఇంకా ఈ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేస్తామండి ఖచ్చితంగా. ఇక్కడ వచ్చేటప్పుడు పార్లమెంట్ వచ్చేటప్పుడు ఆయన కూడా వస్తారండి ఖచ్చితంగా. మేమందరూ కూడా ఇప్పుడు కన్వీనర్లుగా ఉండి మేము వాళ్ళందరినీ ఇద్దరిని కూడా గెలిపించుకుంటామండి. సునీల్ గారు పరిస్థితి గతంలో రెండుసార్లు ఓడిపోయినాడు, ఆయన రెండుసార్లు ఓడిపోయినాడు. ఓడిపోయినాయండి, అది ఏంటనుకో చెప్పేసి అంటే మరి ఇంకా అది తప్పదండి. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా వైసీపీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీ అయి తీరుతాడండి. ఓవరాల్గా రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఫోన్ చేస్తారు వాళ్ళు? ఈసారి అయితే 2024 వైసీపీ పరిపాలిస్తుందండి, వైసీపీ ప్రభుత్వం వస్తుంది. చాలా బాగుంది. ఎన్డీఏ కూడా తరఫు నుంచి ముగ్గురు వస్తున్నారు, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ వాళ్ళు. తట్టుకోగలరా? తట్టుకోగలరా అంటే అతనికి ఫాలోయింగ్ కలిగి, మరి జగన్ గారు ఉన్న ఫాలోయింగ్ ఎవరు వచ్చినా సరే ఇంకా ఏముండదు, జగన్ గారు రావాలి. వ్యతిరేకత ఉంది జగన్ గారు వ్యతిరేకత మా ఇప్పుడు వ్యతిరేకత ఏ పార్టీ ఉండేదండి. ఇప్పుడు ఆపోజిట్ పార్టీలు ఆపోజిట్ తిట్టుకుంటారు మామూలే. ఇప్పుడు ఏం చేస్తానో జగన్ గారు తెలుసు, జనాలు తెలుసు. కన్నబాబు అయితే తిరిగిలేదండి, కన్నబాబు ఉన్నారు సార్. మరి ఏంటంటే ప్రస్తుతానికి అంటే మా కన్నబాబు గారికి మ్యాక్సిమం మద్దతు ఎక్కువ ఉందండి. సార్ మీ పార్లమెంట్ వచ్చేటప్పటికి చంద్రబాబు సార్ సునీల్ పోటీ చేస్తారు, ఓడిపోయిందంటే అప్పుడు మరి ఆ సిచ్యువేషన్ తెలియదండి. ఇప్పుడైతే మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏంటి ఆయన మంచి వస్తాడు, 4 గ్రామాలు దత్తత తీసుకుంటాడు. ఇది మా అందాకంటే అటుకు తెలుస్తుంది కదండి, జనాలు అటుకు ఎవరెవరు చెప్పుకుంటుంటారు చేస్తారు. అలాగే తనకు కూడా తీసుకుంటాం చెప్తాను. మళ్ళీ వైసీపీ సార్ ముందుకన్నా రావాలనుకుంటున్నా, ముందుకన్నా ఎక్కువ రావాలనుకున్నా సార్.